శివసేనకి అసలు పరీక్ష ఇప్పుడు రాబోతుంది ఏంటి అంటే ఇప్పుడు శరద్ పవార్ మొన్న ప్రశాంత్ కిషోర్తో కలిసినప్పుడు అభే ఉత్తుత్తిదే అన్నాడు తర్వాత ఇవాళ తృతీయ ఫ్రంట్ ఏర్పాటుకి బీజాలు వేసేటువంటి కార్యక్రమాన్ని యశ్వంత్ సిన్హాతో కలిపి మీటింగులు ఇక అనేక మందితో కలిపి మీటింగులు ప్రారంభించారు అంటే ఇప్పుడు శివసేన తృతీయ ఫ్రంట్లో ఉంటుందా అనేది తేల్చుకోవాల్సిన సందర్భం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది ఒంటరిగా పోటీ చేయాలని అక్కడ రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలు ఉంటాయి అంటారు కదా ఇప్పుడు ఆ విధంగా అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్థానిక నేతలు ఎప్పుడూ కూడా తమ అహం ప్రదర్శించాలనుకుంటుంటారు తమ అధిష్టానం దగ్గర బిల్డప్ కోసం చూసుకుంటుంటారు దాని ఇంపాక్ట్ మన నాలుగో స్థానానికి వచ్చినటువంటి కాంగ్రెస్కి అయాచితంగా వచ్చినటువంటి పవర్ అడ్డం పెట్టుకుని ప్రస్తుతం ఏదో చేయాలనుకుంటున్నారు దాని ఇంపాక్ట్ ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది ఇప్పుడు కాంగ్రెస్ది పక్కకి వెళ్ళిపోయింది ఎన్సీపీ శివసేన కలిసి ఉండాలి కలిసి ప్రభుత్వం కంటిన్యూ చేయాలనుకుంటున్నారు ఒకవేళ వాళ్ళు వెళ్ళిపోతే అది సాధ్యం కాదు ఎందుకంటే వాళ్ళిద్దరికొన్నటువంటి పలంపరంగా సాధ్యం కదా అయితే ఈ మూడేళ్ళు అయిన తర్వాత అన్నటువంటి లెక్కలు వేసుకుంటున్నారు సరే లోపుగా భారతీయ జనతా పార్టీ వైపుకి ట్రై చేయటం మొన్న నరేంద్ర మోడీతో కలిసిన తర్వాత కాకపోతే ఒక అన్యాపదేశంగా ఆ రోజున నరేంద్ర మోడీని పొగుడుతూ ప్రభుత్వం బీజేపీ ను శివసేనది కావాలని కోరుకుంటూ సేమ్ టైం శివసేనే ముఖ్యమంత్రిగా ఉంటుంది అన్నటువంటి అంశం కూడా వాడారు అది జరిగితే కనుక భారతీయ జనతా పార్టీలోనే ఒక తిరుగుబాటు వస్తుంది ముందుగా ఎన్నికల ముందు అనుకుంటే వేరు ఇప్పుడు నితీష్ కుమార్ విషయంలో నితీషే ముఖ్యమంత్రి అభ్యర్థి అని ముందే చెప్పారు కాబట్టినా అక్కడేమీ ప్రాబ్లం రాలేదు మెజార్టీ వచ్చినా కూడా అదే ఇక్కడ వచ్చేటప్పటికీ ముఖ్యమంత్రి బీజేపీనే అన్నది ఇక్కడ అందులో ఇంకోటి శివసేనకి ఇస్తే అంగీక దానికి వ్యతిరేకత ఉన్నటువంటి పరిస్థితి ఉంది అది ఇంకోటి మింగేయాలని అనుకుంటున్నది కాబట్టి అది చేసే యదో పనులన్నిటికీ బీజేపీ జవాబుదారీ అవుతుంది కాబట్టి అక్కడ ఒక్క పాయింట్ దగ్గర ఆగుంది ఇప్పుడు దానికి పరీక్ష ఏంటంటే ఇటు శరద్ పవార్ తృతీయ ఫ్రంట్ వైపుకి వెళ్తే వీళ్ళు తృతీయ ఫ్రంట్ వైపుకి వస్తారా అదే వచ్చిందంటే దాని దెబ్బ అనేది చాలా సీరియస్గా ఉంటుంది దానికి ఎందుకంటే అక్కడ తృతీయ ఫ్రంట్ని అంగీకరించే పరిస్థితుల్లో మహారాష్ట్రీయులు లేరు వాళ్ళకి అక్కడ స్ట్రాంగ్ గవర్నమెంట్ కావాలని కోరుకుంటారు అక్కడ ఎప్పుడు కూడా నేషనల్ లెవెల్లో అలాంటి స్థితిలో మరి ఏ రకమైనటువంటి మార్పు ముందు ముందు రాబోయే రోజుల్లో జరుగుతుందనేది చూడాల్సి ఉంది